స్తోత్రం ప్రియర, మన ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతిదినమును దేవుని మాటతో మనను దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవడానికి దేవుడు భాగ్యం ఇచ్చారు. లోకంలో ఉన్న ఏ మాటతోనూ మనం సిద్ధపడలేము. లోకంలో ఉన్న మాటలన్నీ పాపానికి నడిపిస్తుంటాయి. అయితే జీవం కలిగిన దేవుడు మాటలు మాత్రమే మనను దేవుని సన్నిధిలో బలపరుస్తుంది. అదేవిధంగా ఈ సమయం అందు దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం. 1 పేతురు 3:10-12 చదువుకొని కొన్ని మాటలు ధ్యానించుకొని మనం ముగించుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోడివాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేవలెను. అతడు కీడును నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాని వెంటాడవలను. 12 ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి, గాని ప్రభు ముఖము కీడు చేయు వానికి విరోధంగా ఉన్నది. దేవుడు ఈ మాటలు చాలా ఆశీర్వాదకరంగా మన హృదయాల్లో కార్యసాధన చేయాలని కోరుకుందాం. ప్రిల్లరా, అంతటి మంచి మాటలు దేవుని సేవకుడైనది అపోస్తలుడైన పేతురు రాస్తున్నట్టు ఈ మాటలు మనం చూసాం. ఆ మాటలో మనం 10వ వచనం చదివాం. జీవమును ప్రేమించంట మంచి దినములు చూడగోరిన వారు చెడ్డ దానిని పలక్కుంటా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునేవారు. అవును కదండి, జీవాన్ని మనం ప్రేమించాలి. అంతేగాని ఈ లోకాన్ని మనం ప్రేమిస్తే ఏమి లేదు. ఒక దగ్గర బైబుల్ వాక్యం ఏముంటుందంటే, అతడు నన్ను ప్రేమించినట్లా నేను అతను తప్పించదును అంటున్నాడు. అవును కదా ప్రియులారా, మన నన్ను పాపం నుండి శాపం నుండి తప్పించిన దేవాది దేవుడు నిత్య జీవమును నేనే అని చెప్పాడు. ఆ నిత్య జీవానికి మనం అందరం కూడాను వారసత్తులుగా లేకపోతే స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే మహాభయంకరమైన ఈ దినములు జరుగుతున్న ఎన్నో పాప క్రియలు పెట్టే కదా ఈ శాపం అంతా బయలుదేరింది. దానికి మనం దూరంగా ఉండాలని నిజమైన దేవుని నమ్మిన వారందరూ కూడా మేలు కోల్పోవాలండి. ఈ మాటలు దేవుడు చెప్తాడు. అన్నాడు కపటపు మాటలు పలకకూడదు. సరే, ఎక్కడ చూసినా సరే కపటపు మాటలు తన పెదవులు ఏం చేసుకోవాలి, కాచుకోవాలంట. ఇంకేమన్నాడు, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవాలి. ఇంకేమన్నాడు, సమాధానం వెతికి దాన్ని వేటాడవాలని అన్నాడు. చూసారా ప్రియులారా, కీడు నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు దేవుని సన్నిధిని ఎరుగక కీడులోన పడి ఉన్నాం. ఆ కీడులో నుంచి విడిపించడానికి దేవుడు మనల్ని పరిశుద్ధ రక్తంతో పవిత్రపరచాడు అన్నది మనకు తెలుసు. కనుకనే ఇంకా మళ్ళను కూడా నీ పాపం అనే కీడులో ఈ మలినంలో పడిపోకుండా దేవుడు చెప్పిన మాటలను ఏమన్నాడంటే సమాధానం వెతికి వెంటాడవాలని. ఇంకేమంటున్నాడు, ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయువారు విరోధంగా ఉన్నది. చూసారా, అందుకని ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మన ప్రభు. అయితే ప్రభు కీడు ఎవరు చేస్తుంటారో ఆయన విరోధంగా ఉన్నాడు అంటున్నాడు బైబుల్ గ్రంథం. ప్రభు ముఖము కీడు చేయువారికి విరోధంగా ఉన్నది అంటున్నాడు. అందుకనే గతించిన జీవితంలో కీడుతో బ్రతికిన బ్రతుకును నాశనానికి ఒప్పుచెప్పి ఇప్పటికైనా సరే ప్రభు వైపు తిరిగి జీవాన్ని ప్రేమిద్దాం. దేవుడిచ్చే ఆ మంచి దినాలు దేవుని సన్నిధిలో మనం చూడాలి. ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మంచి దినాలు ఏముందండి, ఏ రాత్రి గడిచి పోగలు జరిగినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పని. కానీ దేవుడు ప్రేమించి వారందరి కూడాను ఒక జీవ మార్గాన్ని దాచిపెట్టాడు. అట్టి మార్గంలో మనం అందరం వెళ్ళాలని కోరుకుంటున్నాం. కళ్ళు మూసుకోండి. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ప్రార్థించారు. ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఇంతవరకు మీరు కాచి కాపాడి మీరు అక్కడ శక్తిపతి మీ సన్నిధి ఉంచారు. దేవా తండ్రి, ఇగో భయంకరమైన పరిస్థితిలో దినదినమును తండ్రి మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం మీరన్నట్టు మీ వాక్యం అనే ఆహారంతో బలప మరి ఇంకెక్కడ కూడా ధైర్యం లేదు. ధనం పెట్టి బంగారం పెట్టి పేరు పెట్టి కాదు, కానీ కేవలం మీ మాటలు చూడ మాకు ఉన్నది. కాబట్టి కీడు దోషం నుంచి విడిపించండి, రోగులు స్వస్థపరచండి. వెంటనే మా ప్రియ సహోదరులందరూ కూడా పేరు పేరు దీవించమని ప్రభు యేసుకృష్ణ నామములు ప్రార్థన అడుగుతున్నాను కనద్దండి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.